హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు నేనైతే ఇప్పుడు టైం అయితే 12 వస్తుంది, ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు. నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను, ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసానండి. ఇంకా ఈరోజు అయితే అదే అనమాట, చాలా పని. చాలా పని అంటే చాలా పని ఏం లేదు, సండే అంటే కొంచెం అందరికీ పని అనేది తక్కువగా ఉంటుంది కదా, కానీ సండే రోజే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా మార్నింగే నేనైతే కర్రీ ఏం చేశానంటే వంకాయ చేశాను, వంకాయ పచ్చిశనగపప్పు కలిపి చేసేసాను. అండ్ రైస్, ఇంకా టిఫిన్ అయితే నైట్ అన్నం ఉంటే అది లెమన్ రైస్ చేశాను అనమాట. లెమన్ రైస్ చేసేసి ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే ఇప్పటి వరకు అయితే ఏం తినలేదండి. ఈరోజు సండే రోజు కదా, కొంచెం ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉండాలని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంక ఎప్పుడైతే 12 తర్వాత అయితే ఫుడ్ అయితే తినేస్తాను. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్ అయిపోవచ్చినాయి, ఇంకా ఇంట్లో గిన్నెలన్నీ కడిగేసాను, బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు వేసాను. లోపల కూడా తెలుసు కదా, సండే కూడా మొత్తం నేను కింద మొత్తం అంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా బయట కూడా ముగ్గు వేసాను, అది కూడా చూపిస్తాను. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అంటే వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎవరు వస్తారో అని చెప్పేసి. పక్కనైతే మళ్ళీ వచ్చారండి, ఈరోజే ఇప్పుడే వచ్చారు. అసలు వాళ్ళ భాష ఏంటో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, మరాఠీ అంట. నాకు నార్మల్గా హిందీనే రాదు, ఇంకా మరాఠీ అవన్నీ అయితే అస్సలు రావు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా 4 మెంబర్స్ ఉన్నారు చిన్నపిల్లలు, అసలు ఇంకా అల్లరి మామూలుగా లేదు. ఇప్పుడైతే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారనేది అయితే గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చడంతోనే స్టార్ట్తోనే వాళ్ళు పాన్ అది తింటూ ఉంటారు కదా, అదంతా ఉమ్మేస్తున్నారు అనమాట. అది అసలు ఓనర్స్ కూడా అలాంటివి చేస్తే నచ్చరు కదా, నాకు కూడా నచ్చదు. నేను చెప్పాను అంకుల్కి కొంచెం ఇలాంటి ఇవన్నీ చేయకుండా నీట్గా ఉంచమని చెప్పేసి అండి అని చెప్పేసి చెప్పాను. సరే చెప్తానమ్మా అని చెప్పేసి అయితే ఓనర్ అంకుల్ అన్నారనమాట. ఎందుకంటే మన ఫ్లోరే కాబట్టి వాళ్ళు కూడా నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. వాళ్ళు లోపల ఎలా ఉన్నా మనకు అవసరం లేదు, కొంచెం మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి బయట కూడా కొంచెం నీట్గా ఉండాలి కదా, అదనమాట. నేనైతే తప్పుగా అయితే ఏం చెప్పట్లేదు, ఒకవేళ తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ అండి, ఎందుకంటే అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అంటే ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటారు కదా అలా అనమాట. వాషింగ్ మిషన్ అయితే సౌండ్ వస్తుంది, ఇంకా నేనైతే బయటకు వెళ్ళి చూపిస్తాను, బయట ముగ్గు వేసానని. నేనైతే ఈరోజు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఈవినింగ్ వరకు చూస్తూ ఉండండి. చూడండి ముగ్గు అయితే వేసాను, ముగ్గు చూపిస్తాను ఈరోజు. ఇదనమాట సింపుల్గా వేసాను, చూడండి ఎంత నీట్గా ఉంది. అక్కడ నుండి ఇక్కడి వరకు ఇంత నీట్గా పెట్టేసుకుంటాను. మన చెట్టు చూడండి ఎంత బాగుందో. 1 వీక్ ఒకసారి తెంపుతూ ఉంటాం కదా పుదీనా, మళ్ళీ పెరిగింది. ఇంకా అది వచ్చేసి పాతది డిష్ టీవీది అండి, గుడుగు అది ఇంప సామాన్లకు వేసేసేయాలి. ఇక్కడ పెట్టాను, తీసుకెళ్ళమని చెప్పాను, మా హస్బెండ్ అయితే తీసుకెళ్తారు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే అయిపోతున్నాయి, టైం అయితే ఇంకా 12 అవ్వలేదండి. చూడండి మిషన్ బట్టలు సౌండ్ అయితే వస్తుంది కదా, ఇంకా 6 మినిట్స్ అయితే ఉంది. ఇంకా టీవీ అయితే పెట్టేసి, టీవీలో అయితే ఆదివారం విత్ స్టార్ పరివార్ వస్తుంది కదా, అది చూస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయిందండి, అంటే 3:30 అలా అవుతుంది టైం. అయితే ఇంకా పిల్లలైతే ఈరోజు చర్చికి వెళ్ళేసైతే వచ్చారనమాట. ఇంకా పిల్లలు సండే కదా, వాళ్ళు ఏమైనా స్పెషల్ చేయమని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అందుకోసమని వాళ్లకు నేనైతే ఈరోజు డబుల్ కమిటా చేస్తున్నానండి, అండ్ నా స్టైల్లో చేస్తున్నాను. అండ్ మీరు ఎలా చేస్తారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఒక్కొక్కరికి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నేను ఎలా చేస్తాననేది మాత్రం ఈరోజు చూపిస్తున్నాను, అండ్ మీరు ఎలాగ చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ చాలామంది అయితే బ్రెడ్తోని బ్రెడ్ ఆమ్లెట్ కానీ, బ్రెడ్ గులాబ్ జామ్ కానీ అలా చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. నేను కూడా ట్రై చేసేదాన్ని, కానీ ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే నేనైతే ఇంకా అవి ఏమి చేయలేదండి. ఇంక ఇప్పుడైతే అవి ఫ్రై చేసుకోవడం కోసం నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను,
కొంతమంది ఏంటంటే నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా ఇలా డీప్ ఫ్రై అనేది చేస్తారు, కానీ నేనైతే ఆయిల్లో చేస్తున్నానండి. నెయ్యి అయితే నా దగ్గర లేదు కాబట్టి ఇంక ఇలా మొత్తము మనము మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం అటు ఇటు రివర్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అండ్ నాకు తెలిసి నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నాకు నిజం చెప్పాలంటే నా చిన్నప్పుడు అయితే బ్రెడ్ అంటే ఈ ఏమంటారు ఈ డబల్ కమీటా అంటే నాకు అసలు నిజంగా చిన్నప్పుడు అయితే తెలియదండి. జెన్యున్గా చెప్పాలంటే నాకు అసలు మేము పుట్టింది పెరిగింది అంతా పల్లెటూరులోనే కాబట్టి మాకంతా తెలియదు అప్పుడు. తర్వాత నాకు ఈ బ్రెడ్ గురించి అంటే డబల్ కమీటా గురించి తెలిసింది ఎప్పుడు అంటే ఇంటర్ కాలేజ్లో, అంటే ఇంటర్లో మా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చేదనమాట చాందిని. నాకనే కాదు ఏదైనా ఫెస్టివల్ కానీ లేకపోతే ఏదైనా బర్త్డేస్ కానీ అలా జరిగినప్పుడు మా ఫ్రెండ్ చేసి తీసుకొచ్చేది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు. అలా నాకు ఆ టేస్ట్ అయితే ఫస్ట్ టైం నేను రుచి చూస్తాను అనమాట బ్రెడ్ డబల్ కమీటా. అప్పటి వరకే నాకైతే అస్సలు తెలియదండి నిజం చెప్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తెలిసింది అప్పటి నుండి. ఇంకా ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ ఉంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చేదనమాట, అంటే ఒక బాక్స్లో చేసి తీసుకొచ్చేది. ఇంకా మేమందరం అయితే హ్యాపీగా తినేసేవాళ్ళము. చాలా టేస్టీగా చాలా బాగా నచ్చేది నాకైతే. ఇంకా అప్పుడైతే అంతగా నాకు చేయడం అది ఇదంతా తెలియదండి. తర్వాత మా ఇంట్లో కూడా అప్పుడు ఇవన్నీ చేసుకునే అంత స్తోమత అయితే నిజం చెప్పాలట లేదండి. అంటే ఇలా వెరైటీస్ చేసుకునే అంత లేదు కాబట్టి నేను మ్యారేజ్ అయిన తర్వాతనే ట్రై చేశాను అనమాట ఇవన్నీ. ఎందుకంటే మనకంటూ కొంచెం మనం చేసుకునే వరకు వేరే వాళ్ళ సాయం లేకుండా మనకంటూ మనం చేసుకునే అంత వరకు అయితే మనం ఎవరిని చేయమని చెప్పలేం కదా. అలా అనమాట నాకు నేనుగా తోచింది నేను ఇప్పుడు చేసుకోగలుగుతాను. అలా అనమాట నాకు నేను ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నానండి. చిన్నప్పుడైతే నాకు అసలు తెలియదు ఈ వెరైటీస్ ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే పల్లెటూరులో ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ సరిగా తెలియదు కదా. అక్కడ ఉన్నవి మాత్రమే చేసుకొని తిని అలవాటం అనమాట ఎవరికైనా కూడా. నాలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఊర్లలో పండించే ఆకుకూరలు కానీ పప్పులు కానీ వరి అంటే రైస్ కానీ అన్నీ ఊర్లోనే పండించే వాళ్ళు అనమాట. అలా అన్నీ అక్కడి నుండి పండించినవే మాత్రమే చేసుకొని తినేవాళ్ళు కానీ ఇలా బ్రెడ్తోని ఇలాంటివన్నీ అసలు అప్పుడు అంతగా తెలియదన్నమాట మాకు. అలాంటి సిచ్యువేషన్స్లో నుండి నేనైతే వచ్చానమాట. ఇప్పటికీ కూడా నా లైఫ్ అయితే కొంచెం అలా చేంజ్ అయింది తప్పితే మిగతా అంతా అలానే ఉందేమో అనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే చూడండి అయిపోయిందా అయిపోయిందా అని చెప్పేసి వస్తూ పోతూ ఉన్నారనమాట. అండ్ నాకు కూడా ఇష్టము అయితే నేను ట్రై చేస్తున్నాను, చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి అయితే ఇప్పుడు నా బర్త్డేకి అనుకుంటా నేను ఒకసారి నేను హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు హాస్పిటల్కి ఒక పెద్ద బాక్స్లో తీసుకెళ్ళాను. అందరికీ స్టాఫ్ అందరికీ పెట్టేసి ఇంకా కూడా మిగిలిందనమాట. మిగిలిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా క్లోజ్గా ఉంటారు కదా నాకు ఫ్రెండ్స్ అక్కడ, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా ఫుల్గా తినేస్తారనమాట అంత బాగా వచ్చిందని చెప్పేసి. అప్పుడు ఫుల్గా చేశానండి పెద్ద బాక్స్లో తీసుకెళ్ళాను నేనైతే. అండ్ ఇంక ఇప్పుడైతే చూడండి పాలు అయితే మరిగించాను, దాంట్లో షుగర్ కూడా వేసుకున్నాను మన టేస్ట్కి తగ్గట్టు. అంటే ఎంత షుగర్ తినేవాళ్ళో అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. అలా అని తక్కువ కూడా వేసుకోకూడదు, మీడియంలో వేసుకోవాలి. వేసుకొని ఆ పాలు అయితే మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా అవి అయితే దాంట్లో వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం విలాచి అయితే వేస్తున్నాను. కొంతమంది అంటే చక్కెరలో విలాచి వేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ను వేస్తూ ఉంటారు, నేనైతే అదేం చేయట్లేదు, నార్మల్గా అవే వేసేస్తున్నాను. తర్వాత ఈ బ్రెడ్ ముక్కలనైతే ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలతో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ చించేసి దాంట్లో వేసుకుంటున్నాను. మనం ఆ పాలు మొత్తము ఇంకిపోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఆ పాలు మొత్తం బాగా మరిగించి లేకపోతే షుగర్ పాకంలో అయినా కూడా వేసేసి షుగర్ మొత్తం పాకంలాగా చేసి ఆ షుగర్లో అంటే ఆ పాకంలో ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని వేసేసి లాస్ట్లో పాలు పోసుకుంటారు. అలా కూడా చేసుకుంటారు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఈ డబల్ కమీటా. నేను అలా కూడా చేస్తాను కానీ ఈసారి ఏంటంటే నాకు అంత టైము ఇవ్వదలుచుకోలేదు, ఏదో సింపుల్గా చేద్దామని చెప్పేసి అయితే డైరెక్ట్ పాలల్లోనే ఇలా వేసేసి కొంచెం మనం ఎక్కువసేపు ఉడికించాలన్నమాట. అప్పుడు అది కూడా మనకి పాకం వచ్చినట్టుగా అవుతుందన్నమాట. నేను ఈరోజు అలా చేస్తున్నాను.
పాకంలో వేసినా అలా కూడా చేయొచ్చు. పాకంలో వేసేసి తర్వాత పాలు అనేది మనం మిక్స్ చేసుకోవాలి. అలా చేసినా ఇలా చేసినా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ నాకు తెలిసిన విధంగానే అయితే నేను చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ అండి, ఎందుకంటే తెలిసి తెలియక ఏమైనా చేస్తున్నానేమో. అండ్ నేను ఇంకా నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే మా మ్యారేజ్ ఫొటోస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చూడాలని ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే పెట్టమని. లేకపోతే వద్దు అంటే ఎవరైనా కామెంట్స్ చేస్తేనే నేను అంటే మెసేజ్ చేస్తేనే పెడతాను, లేదంటే పెట్టను. ఎందుకంటే మరి నేను ఫొటోస్ పెట్టిన తర్వాత ఏమైనా అంటే మళ్ళీ నేను తర్వాత బాధపడతాను. అందుకోసమనే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ చిన్నగా ఇస్తున్నాను అన్నమాట. మ్యారేజ్ ఫొటోస్ పెట్టమంటే పెడతాను రేపటి వ్లాగ్లో, లేదు అంటే లేదు. అండ్ ఇంకా మా మ్యారేజ్ విషయాలు కూడా చాలా మీకు చెప్పాలి కదా మాతో. అంటే నేను మీతో ఇంత బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి నా విషయాలు కానీ ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. నా లైఫ్ మొత్తం మీకు వివరంగా చెప్తాను, స్టార్టింగ్ నుండి కూడా ఎలా గడిచింది ఏంటి అనేది. నా స్టడీ కాల్ నుండి కూడా మీకు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి నేను. అండ్ పిల్లలకి సైకిల్ ఒకటి ఉందండి, అది మా అన్నయ్య కొడుకు పెద్దన్నయ్య కొడుకు వీళ్ళకి పంపించారనమాట కొత్తది. అప్పుడు వాడు ఒక 2 మంత్స్ ఏమో నడిపించుకొని తర్వాత వద్దని చెప్పేసి ఇంకా ఇక్కడికి పంపించాడు వీళ్ళకి. పాపం అది మంచి ఏజ్ ఇచ్చిన కొద్దీ పిల్లలు ఎవరో తెలియదు గాలి తీసేస్తున్నారు, లేకపోతే పంచర్ చేస్తున్నారు. ఇంకా ఇబ్బంది అవుతుంది పాపం, పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈరోజైనా చేపించుకుందాము అని పిల్లలు అనుకుంటే, ఇంక ఈరోజు సండే కదా షాప్స్ ఏమీ ఓపెన్ ఉండవు అని చెప్పేసి అన్నారనమాట. చూద్దాం. ఇంకా తర్వాత నేను కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే అంత వేయట్లేదు అనమాట. ఇంకిప్పుడైతే రెడీ అయిపోయిందనమాట. చూడండి పాకంలాగా వస్తుంది. ఇలా చేసినా కూడా ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. అలా అయినా పడుతుంది, ఇలా అయినా పడుతుంది. ఇంకిప్పుడైతే పిల్లలకైతే వేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు మార్నింగ్ చికెన్ తేలేదండి. ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా మార్నింగ్ తెచ్చిచ్చి వెళ్తారు కదా. నేను అన్నాను సాయంత్రమే తీసుకురా, ఇప్పుడు ఎందుకులే ఎప్పుడైనా సాయంత్రం చేస్తాను కదా అని చెప్పేసి. నా పొరపాటుగా నేను అనేసరికి సరే తను సాయంత్రం తెస్తా అని చెప్పేసి వెళ్ళారు కదా. ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా పిల్లలేమో ఆకలని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇంకా ఇది చేశానన్నమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఒక బాక్స్లో పెట్టేస్తాను, ఇంకా తర్వాత ఆయన వచ్చినాక తినేస్తారనమాట. ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు చూడండి, టీవీ చూస్తూ తింటున్నారనమాట. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి రొటీన్ కాకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా చేసి తినాలని బాగా ఉంటుంది అనమాట. అందుకని మనం అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉండాలి. కొన్ని కొన్ని సక్సెస్ అవ్వచ్చు మన వంటల్లో, కొన్ని కొన్ని సక్సెస్ కాకపోవచ్చు అదనమాట. అండ్ ఈరోజు మీకు బ్లౌజ్ అయితే ఒకటి చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఒక కొంచెం డిజైనర్ బ్లౌజ్ అయితే కుట్టానండి, మీకు చూపిస్తాను అని చెప్పేసి. ఇదైతే బ్యాక్ అన్నమాట, బ్యాక్ అయితే డ్రాప్ షేప్ పెట్టేసి ఓట్ నెక్ అనమాట. ఇది ఉక్స్లో వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టమన్నారు. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ చేశాను తర్వాత చూడండి. అండ్ నెక్కుకి కూడా నెక్కుకి ఇలా కుచ్చుల టైప్లో పెట్టానమాట. తర్వాత హ్యాండ్స్ కూడా కుచ్చుల టైపే. చాలా బాగుంది ఈ క్లాత్కి, ఈ డిజైన్కి అయితే సూపర్గా మ్యాచ్ అయిందనమాట. కస్టమర్స్ ఇలా కుట్టమన్నారు కాబట్టి కుట్టాను. వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా పెట్టమన్నారు కానీ నేను ఏంటంటే క్లాత్ సరిపోక ఓన్లీ ఫ్రంట్ సైడే కుచ్చులు పెట్టాను. అయినా కూడా లుక్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్.